పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపులో శనివారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో గోరంట్ల పట్టణంలో సంబరాలు అమరానంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 3 ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో 3 గెలుపొందడంపై ఒక్కసారిగా తెలుగు ఉత్సాహం రెట్టింపైంది. ఈ సందర్భంగా శనివారం గోరంట్ల పట్టణంలో మండల కన్వీనర్ పుల్లేరు సోమశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సంబరాల కార్యక్రమాలకు శశిభూషణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహులు, బీరే వేణుగోపాల్, తెలుగుయుత రాష్ట్ర కార్యదర్శి నరేష్ యాదవ్, శంకరెడ్డిపల్లి శ్రీనివాసులు, మల్లాపల్లి వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అశ్వథ్రెడ్డి, మరెడ్డిపల్లి నరసింహులు, నీలకంఠారెడ్డి, మేకల జయరాం, గిరిధర్ గౌడ్, షామీర్ పాషా, మెడికల్ స్టోర్ శ్రీనివాసులు, రెడ్డి చెరువుపల్లి శ్రీనివాసులు, ఉమర్ ఖాన్, సుబ్బారాయుడు, మనోహర్, మూర్తి, బొబ్బిలి రాము, వాల్మీకి సోమశేఖర్, నరేంద్ర రాయల్, చిన్నరాయల్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని చౌడేశ్వరి గుడి వద్ద నుంచి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ఎత్తున పార్టీ జెండాలు చేతపోని పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అడుగడుగున బాణాసంచా పేరుస్తూ మిఠాయిలు పంచిపెడుతూ సంబరాలు చేసుకున్నారు. మేధావుల తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఓ చెంపపెట్టు లాంటిదని, 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని జిల్లా టీడీపీ నాయకులు శశిభూషణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెల్లమై గారిపల్లి రామచంద్రారెడ్డి, కిషోర్ రాయల్, మందలపల్లి కన్నారెడ్డి, కలగేరి గంగిరెడ్డి, రామాంజనేయరెడ్డి, షణ్ముఖ నాయక్, లక్ష్మీరామ్ నాయక్, కురుబ మల్లికార్జున, వెంకట రంగారెడ్డి, పట్టణ కన్వీనర్ రఘునాథరెడ్డి, గాండ్ల ఆంజనేయులు, అంచి రాఘవనాయుడు, ఎస్పీ నారాయణ, కమ్మవారిపల్లి శేఖర్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.